वेलकम टू दुर्गा वंटलू मनम स्वीट अंडी कद्दू कीरा अंडी दानिकी लीटर पाल कावाली ఒక కేజీ అంత సొరకాయ కావాలండి సగ్గు బియ్యం పచ్చికోవా షుగర్ విలాచి పొడి డ్రై ఫ్రూట్స్ అండి కొంచెం నెయ్యి వేయించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి 2 స్పూన్ల నెయ్యి తయారు చేసుకునే విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలండి పాలు మరుగుతనే కదండి ఇప్పుడు సొరకాయ కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టి మిక్సీ పట్టానండి ఆ గుజ్జును వేసుకుందామండి పాలల్లో బాగా కలుపుకోవాలండి పాలల్లో సొరకాయ కూడా మంచి వాసన వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి కొంచెం చూసారా మంచి కలిసిపోయింది కదండి ఇప్పుడు ఏమన్నా సొరకాయ ముక్కలు ఉన్నాయేమోనని జల్లిగంటతో తీసి పక్కన పడేసుకోవాలండి మరుగుతుంది కదండి సొరకాయ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా కొంచెంసేపు ఒక 10 నిమిషాలు మరగాలండి తర్వాత పచ్చికోవా వేసుకుంటున్నానండి ఇందులో 200 గ్రాములండి లీటర్ పాలకి 200 గ్రాములు పచ్చికోవా పచ్చికోవా కూడా బాగా కలపాలండి మంచిగా గడ్డలు లేకుండా మంచి కలిసిలా కలుపుకోవాలి కోవా వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి మంచి కోవా ఉడకాలి కదా కోవా ఉడికాక ఇప్పుడు కప్పు షుగర్ అండి ఉడకబెట్టిన సగ్గు బియ్యం అండి ఇవి విలాచి పొడి అండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి సొరకాయలో నీటి శాతం ఉంటుంది డైజెషన్ మంచిగా అవుతుందండి పాలలో కాల్షియం ఉంటుంది పిల్లలకు చాలా మంచిది కదండి పాలు సగ్గు బియ్యం కూడా వేడిని తీసేస్తుందండి ఒంట్లో వేడిని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సగ్గు బియ్యం కూడా చాలా మంచిదండి అందులో కోవా కూడా మంచిదే విలాచి పొడి మంచి ఫ్లేవర్ వస్తుంది మన ఇంట్లో కిట్టి పార్టీలప్పుడు బర్త్డే ఫంక్షన్లప్పుడు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇది స్వీట్ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అండి ఇవి జీడిపప్పు బాదం పిస్తా చిరంజీ పప్పులండి ఇవి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది కద్దూ కీరా స్వీట్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దుర్గా వంటలు థ్యాంక్ యూ